అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డ యూట్యూబ్ ఛానల్. నా పేరు ఈశ్వర్, నేను ఇండియన్ ఎయిర్వేస్లో వర్క్ చేస్తున్నాను. వీడియో కొత్తగా ఎవరైనా కనుక చూస్తున్నట్టుగైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్ అయితే షేర్ చేయడమనే జరుగుతుందండి. ఇక టాపిక్లోకి వెళ్దామండి. మనకి రైల్వే బోర్డు నుంచి అయితే బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇది బ్రేక్ న్యూస్ కాదు, యాక్చువల్గా ఎగ్జామ్ బాగా రాసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్, బాగా రాయని వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఈ నోటీస్ అనేది దేనికి సంబంధించిందంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ గురించి సంబంధించిందండి. ఎవరైతే రైల్వేలో వర్క్ చేస్తూ రీసెంట్గా జరిగిన అసిస్టెంట్ ఒక పైలట్ ఎగ్జామ్ అయితే రాశారో వాళ్ళ గురించి అండి. ఇక్కడ మనం చూసినట్టుగైతే ఇక్కడైతే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు అండి, ఆర్బిఐ నెంబర్ 25/2024 అండి. నోటీస్ అయితే న్యూఢిల్లీ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. ఎవరికంటే ద జనరల్ మేనేజర్ ఆల్ జోనల్ రైల్వేస్ అండి. ఆల్ జోనల్ రైల్వేస్లో ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్కి అయితే లెటర్ అయితే రావడం జరిగిందండి. సబ్జెక్ట్ ఏంటంటే జీడీసీఈ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 15/12/2023 అండి. మనకి గత సంవత్సరంలో 2023లో జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అండి. ఎగ్జామ్ గురించి బోర్డ్స్ లెటర్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేట్ 20/06/2023, ఆర్బిఐ నెంబర్ 80/23 అండ్ 20/02/2024, ఆర్బిఐ నెంబర్ 18/2024 అండి. ఇకపోతే లెటర్లో ఏముందంటే జోనల్ రైల్వేస్ ఆర్ అడ్వైజ్డ్ బై ఆర్బిఐ నెంబర్ 80/2023 టు నోటిఫై జీడీసీఈ వేకెన్సీస్ ఫర్ 4 పోస్ట్ అండి. మనకి ప్రతి జోన్లో కూడా 4 రకాల పోస్టులకు గాను గతంలో అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఏంటంటే ఏఎల్పీసు, జేఈ టెక్నీషియన్ అండ్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్ అండి. ఇట్ వాజ్ ఫర్దర్ డైరెక్టెడ్ ఇన్ ది సెడ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఏ కామన్ ఎగ్జామ్ షెల్ బీ హెల్డ్ ఫర్ ఆల్ జోనల్ రైల్వేస్. దీనికోసం అయితే అన్ని రైల్వే జోన్స్ కలిపి కామన్గా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో అయితే లోకో పైలట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ద సైడ్ ఎగ్జామ్ కుడ్ నాట్ బీ కన్క్లూడెడ్ డ్యూ టు అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్, అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎగ్జామ్ అనేదాన్ని హోల్డ్లో పెట్టడం అనేది జరిగిందండి. మనకి నెక్స్ట్ 2 డేస్లో జరగాల్సినటువంటి టెక్నీషియన్స్ అండ్ జేఈ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు, కానీ లోకో పైలట్ ఎగ్జామ్ అయితే హోల్డ్లో పెట్టారు. దేర్ ఆఫ్టర్ ఏ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ టు లుక్ ఇన్ టు ది ఇష్యూస్ ఎన్కౌంటర్ డ్యూరింగ్ ది కండక్ట్ ఆఫ్ జీడీసీఈ హెల్డ్ ఆన్ 15/2023, ద కమిటీ హ్యాస్ మేడ్ సెవరల్ అబ్జర్వేషన్స్ అండ్ రికమెండేషన్స్. ద రికమెండేషన్ సబ్మిటెడ్ బై కమిటీ డేటెడ్, అంటే ఎందుకు హోల్లో పెట్టారన్న దాని గురించి అయితే కమిటీని అయితే వేయడం జరిగిందండి. కమిటీ రిపోర్ట్ అనేది 19 జనవరి 2024లో అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ద రికమెండేషన్ సబ్మిటెడ్ బై ది కమిటీ డేటెడ్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ బై బోర్డ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు క్యాన్సిల్ ది జీడీసీఈ కండక్టెడ్ ఆన్ 15/2023. ఫైనల్గా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 15/2023 జరిగినటువంటి జీడీసీఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అయితే రద్దు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ రద్దు చేయడం అనేది అయితే మాత్రం ఎగ్జామ్ బాగా రాసిన నా లాంటి వాళ్ళకైతే మాత్రం చాలా బాధాకరం అండి. ఎందుకంటే నేనైతే ఎగ్జామ్ చాలా బాగా అయితే రాయడం జరిగింది, కానీ బోర్డు నిర్ణయం తీసుకుంది అంటే అది మంచి నిర్ణయమే అయి ఉంటుందని నేనైతే భావిస్తున్నానండి. 15/12/2023 రాసినటువంటి ఎగ్జామ్ అండి ఇది. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది రాయడం జరిగిందండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసో లేదో తెలీదు. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని కోరుకుంటానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవండి.